हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ई रोज़ मसाला दोस चेसुकुंदामंडी। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स बॉइल चेसिन पोटाटो अंडी, अला चिन्न चिन्न मुक्कल किंद स्मैश चेसि पेट्टुकोवाली। अलागे उल्लिपायलु, पच्चिमिर्चि, क्यारेट तुरुमु, स्वीट कॉर्न అన్నీ కావాలండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని మనం ఇప్పుడు దానిలో పోపులు వేసుకుందామండి. చాలా హెల్తీగా ఉంటుందండి, ఇది టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలోనే కర్రీ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకించి ఎటువంటి చట్నీలు అవసరం లేకుండానే ఇలా తినేయచ్చండి. తాలింపులో ముందుగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు వేసామండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. స్వీట్ కార్న్ అంటే పిల్లలు చాలా ఇష్టంగానే తింటారు కాబట్టి అలా దోశల్లో కూడా వాళ్ళకి ఈజీగా చేసి పెట్టేయచ్చండి. అవి స్వీట్ కార్న్ మనం డైరెక్ట్గా పచ్చివే వేసేయచ్చు. మీకు కావాల్సి పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం బాయిల్ చేసుకుని వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేయాల్సిన అవసరం లేకుండా అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి వేసా, వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి. కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి కర్రీలో. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత, మరీ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత స్వీట్ కార్న్ వేయచ్చు. ఇందులో స్వీట్ కార్న్ వేసేసుకుని ఈ టైంలో మీరు పచ్చి బఠానీ కూడా కావాలతే వేసుకోవచ్చు అండి. అలాగే క్యారెట్ తురుమండి. క్యారెట్ తురుమది వేసి కొంచెం వేగనిచ్చి ఇది కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ఉంది కదండి, దాన్ని వేసుకుందాం. టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే పసుపు. ఇందులో నేను కారం వేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా, ఆ కారం సరి కారం ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, మసాలా పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఎర్ర కారం అనేది వేయట్లేదండి. ఈ కారం సరిపోతుంది. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. మామూలు మసాలా వేసానంటే మసాలా బదులు మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఉల్లిపాయల్లో వేసేసి వేయించేసుకోవచ్చు అండి. ఇలా తర్వాత వేసినా పర్వాలేదు, ముందే ఉల్లిపాయల్లో కూడా వేసేసి వేయించేసుకోవచ్చు. బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకుందాం. అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మంట హైలో పెట్టేసుకుని దీన్ని ఉడికించేసుకోవచ్చండి. ఇందులో బాగా ఉడకాల్సినట్టు ఏమీ లేవు కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది. మీరు బంగాళాదుంపను కావాలంటే తురుము కూడా వేసుకోవచ్చండి. ఇంకా ముత్తుగా కావాలంటే తురుము వేసేసుకోవచ్చు. ముక్కలు కింద తగలకుండా ఉండాలంటే తురుము వేసేసుకోవచ్చండి. నేను గరం మసాలా పౌడర్ వేసాను ఇందులోను. అలా బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర చల్లి పక్కన పెట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మసాలా ఫ్లేవర్తో దోశ. ఎటువంటి చట్నీలు అవసరం లేకుండా మనం డైరెక్ట్గా ఈ కర్రీతోనే తినేయచ్చండి. ఈ కర్రీని మీరు పూరీలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇదే కర్రీతో సమోసాలు కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేలాగా చేసుకుని కర్రీని సమోసాలు కూడా తయారు చేసుకోవచ్చు. దీంతోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకుని మనం దోశ వేసుకుందాం. మామూలుగా దోశలు పిండితో ఎలా దోశ వేసుకుంటామో అలా దోశ వేసుకుని ఈ కర్రీని అందులో పెట్టుకోవడం అండి. దోశ బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే దీన్ని టర్న్ చేయం కాబట్టి, దోశని తిప్పం కాబట్టి
దోశ ఒకవైపే బాగా ఎర్రగా కాలేలా కాల్చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా కాలేటట్టు కాల్చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత దీనిలో కర్రీ పెట్టుకుందాం. అలా ఎర్రగా కాలేలా చేసుకోవాలండి దోశని. ఇలా కర్రీ పెట్టేసుకుని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు రెడీ చేసేసుకోవడమే. మీకు కావలసిన ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అండి ఈ దోశల్ని. ఇంకో దోశ చూపిస్తున్నాను. అలా ఫోల్డ్ చేసేసుకుని ఓ ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మనకి టేస్టీ టేస్టీ మసాలా దోశ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.